వెల్కమ్ టు న్యూ 60 యూట్యూబ్ ఛానల్. బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఎన్జీఓ చేసిన అధ్యయనంలో భారతదేశాన్ని ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత అవినీతి దేశంగా తేల్చింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం ప్రపంచం ఇప్పటికే $2 trillion డబ్బును అవినీతి కారణంగా కోల్పోయింది. ఇది చిన్న మొత్తం కానీ కాదు, ప్రపంచ జీడిపిలో ఇది 2%. అవినీతి ఎక్కడున్నా దాన్ని తక్షణమే అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గమనించిన ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా December 9 అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించింది. అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఎన్జీఓ ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో 10 మందిలో 7 ప్రజాసేవలను పొందడానికి ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. అవినీతి, నల్లధనం వంటి భూతాలను అరికట్టడానికి అనేక సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమకారులు పోరాడుతున్నా అవి ఉపన్యాసాలకే పరిమితమవుతున్నాయి తప్ప ఆచరణలో ఎండమావిలానే ఉంటున్నాయి. భారతదేశాన్ని అవినీతి రహితంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని చర్యలు గమనిస్తే వస్తుసేవల పన్ను అమలు మరియు డిమోనటైజేషన్తో సహా వివిధ చట్టాలను అమల్లోకి తీసుకురావడం చెప్పుకోదగ్గ పరిణామమే అయినప్పటికీ దశాబ్దాలుగా వేణుళ్ళుకు పోయి ఉన్న అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించి వేయటం అంత సులభం కాదని తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే అత్యంత అవినీతి దేశంగా భారత్ మారడానికి అదే సమయంలో మన దేశాన్ని ప్రపంచం ముందు సిగ్గుపడేలా నిలబెట్టిన 8 అతిపెద్ద మోసాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అభిషేక్ వర్మ ఆయుధాల కుంభకోణం. ఒక మనిషి 3 కుంభకోణాలు. అభిషేక్ వర్మ ప్రధాన ఆయుధ వ్యాపారిగా ఉండేవాడు. అయితే అతడు ఆ తర్వాతి కాలంలో స్కార్పెన్ జలాంతర్గాముల వ్యవహార కేసు, అగస్టా వెస్ట్ల్యాండ్ వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం, నేవీ వార్ రూమ్ లీక్ కేసు మొదలైన వాటిలో అతడు ప్రధాన నిందితుడిగా గుర్తించబడ్డాడు. తన తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ అధికారులుగా ఉండడమే కాక రాజకీయంగా కూడా పలుకుబడి ఉన్న కుటుంబం కావడంతో వీరి కుమారుడైన అభిషేక్ ఈ దుర్మార్గాలకు తెగబడ్డాడని తెలుస్తోంది. అభిషేక్ తన చిన్ననాటి నుండి మీడియా మరియు ప్రజా జీవితానికి అలవాటయ్యాడు. అతడు 1997 తన 28 సంవత్సరాల అతి పిన్న వయసులో అతిపెద్ద అవినీతికి పాల్పడిన వ్యక్తిగా పేరు పొందాడు. బహుళజాతి ఎఫ్ఎంజీ బ్రాండ్లు మరియు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో సహా అనేక రకాల వ్యాపార సంఘాలతో సంబంధాలు కలిగి ఉండేవాడు. అందరూ అతన్ని లార్డ్ ఆఫ్ వార్గా పిలిచేవారు. అంతర్జాతీయ రక్షణ మరియు ఆయుధ సంస్థ సర్కిల్స్తో కూడా తరచూ కలుస్తుండేవాడు. 2006 అభిషేక్ సుమారు 200 మిలియన్ల కిక్బ్యాక్లను అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 35,000 కోట్ల రూపాయల విలువైన సైనిక ఒప్పందం ద్వారా భారత ప్రభుత్వం 6 జలాంతర్గాములను కొనుగోలు చేసింది. ఆ ఒప్పందంలో అభిషేక్ తలదూర్చి పెద్ద మొత్తంలో కమిషన్ గుంజుకున్నాడు. దీంతో సిబిఐ అతనితో పాటు అతని భార్యపై అనేక అవినీతి మరియు మనీ లాండరింగ్ కేసులను నమోదు చేసింది. ఆ తర్వాత అతని నివాసం మరియు సంస్థలపై దాడి చేసింది. అతన్ని 2012 పోలీసులు అరెస్టు చేశారు. 2013 అగస్టా వెస్ట్ల్యాండ్ వివిఐపి హెలికాప్టర్ల లంచం కుంభకోణంలో ఆయనను నిందితుడిగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వ నాయకులు కొందరు 400 కోట్ల రూపాయలు అతడికి లంచం ముట్టచెప్పారని తేలింది. April 2017 ప్రత్యేక సిబిఐ కోర్టు ఈ 2 ఆరోపణల్లో అనేక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారిని నిర్దోషులుగా ప్రకటించి వదిలేసింది. 2, వక్ఫ్ భూమి కుంభకోణం. ఈ రోజు వరకు దేశంలోని అతిపెద్ద భూ కుంభకోణంగా పేరుగాంచిన కర్ణాటక వక్ఫ్ బోర్డు వ్యవహారంలో 14,000 కోట్ల విలువైన భూ కేటాయింపులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక వక్ఫ్ బోర్డు నియంత్రణలో ఉన్న 27,000 ఎకరాల భూమిని అపహరించడం లేదా చట్టవిరుద్ధంగా కేటాయించడం జరిగిందని ఆరోపిస్తూ 2012 కర్ణాటక రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఒక నివేదికను సమర్పించింది. ఈ ఆస్తిని ముస్లిం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు విరాళంగా ఇవ్వవలసి ఉంది. కర్ణాటక రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ అన్వర్ మణిపడి మాట్లాడుతూ 50% భూమిని రాజకీయ నాయకులు, బోర్డు సభ్యులు దుర్వినియోగం చేశారు. కర్ణాటక వక్ఫ్ బోర్డు పర్యవేక్షణలో రియల్ ఎస్టేట్ మాఫియాతో కుమ్మక్కై దాని మార్కెట్ విలువతో పోలిస్తే అతి తక్కువ ధరకే నిందితులు కొట్టేశారని అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. 3, తెలుగు కుంభకోణం. ఈ కుంభకోణం ఒక హాలీవుడ్ చిత్రం తరహాలోనే జరిగినట్లు కనిపిస్తోంది.
2002లో అబ్దుల్ కరీం తెల్గి భారతదేశంలో స్టాంప్ పేపర్కో నకిలీ స్టాంపులు ముద్రణ చేసినందుకుగాను అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. బ్యాంకులు, బీమా సంస్థలు మరియు స్టాక్ బ్రోకరేజ్ సంస్థలకు స్టాంప్ పేపర్లను విక్రయించడానికి 350 మంది నకిలీ ఏజెంట్లను అతడు నియమించాడు. ఈ కుంభకోణం 12 రాష్ట్రాలలో వ్యాపించింది. ఇందులో చేతులు మారిన అవినీతి సొమ్ము విలువ మొత్తం 14,000 కోట్ల రూపాయలు. అధిక భద్రత కలిగి ఉండాల్సిన ఈ స్టాంపుల ఉత్పత్తి మరియు అమ్మకాల వ్యవహారంలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు తేల్గితో కుమ్మక్కయ్యారని దర్యాప్తులో తేలింది. జనవరి 2006లో తెలుగు మరియు పలువురు సహచరులకు 30 సంవత్సరాల కఠినమైన జైలు శిక్ష విధించబడింది. 4 కోల్గేట్ కుంభకోణం. అధికారులు, రాజకీయ నాయకులు మరియు పలువురు మంత్రులు కలిసి తెగబడ్డ ఈ కుంభకోణాన్ని సెప్టెంబర్ 2012లో వెలికితీశారు. భారతదేశం యొక్క ఆడిట్ వాచ్ డాగ్ అయిన కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ శాఖ వివరించిన ఆధారాల ప్రకారం 2004 మరియు 2009 మధ్య బొగ్గు బ్లాకులను ప్రభుత్వ వర్గాలు అసమర్థంగా మరియు చట్టవిరుద్ధంగా అనుయాయులకు పంచిపెట్టినట్టు తేలింది. ప్రారంభంలో ఖజానాకు జరిగిన నష్టం 10.7 లక్షల కోట్లు అని తేలినప్పటికీ తుది నివేదిక ప్రకారం ఈ కుంభకోణం విలువ 1.86 లక్షల కోట్లు. ముఖ్యంగా బొగ్గు బ్లాకులను కేటాయించడానికి భారత ప్రభుత్వం బెడ్డింగ్ విధానాన్ని అనుసరించకుండా ఏకపక్షంగా తమకు కావలసిన వారికి ప్రాజెక్టు కట్టబెట్టింది. ఏదేమైనా, కాగ్ యొక్క దర్యాప్తులో ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శించిన కారణంగా వివిధ ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు అతి తక్కువ ధరలు చెల్లించి ఎక్కువ వనరులను కొట్టేసినట్లు గుర్తించింది. ఫలితంగా ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో నష్టాలొచ్చాయి. 5 2G స్పెక్ట్రమ్ స్కామ్. 2008లో ప్రభుత్వం మొబైల్ టెలిఫోన్ ఫ్రీక్వెన్సీ కేటాయింపు లైసెన్స్ల కోసం వివిధ టెలిఫోన్ కంపెనీలకు అప్పనంగా అతి తక్కువ ధరలకే లైసెన్సులు అమ్మడంతో ఈ కుంభకోణం బయటపడింది. సెలిఫోన్ల కోసం 2G స్పెక్ట్రమ్ వినియోగదారులకు అమ్మడానికి ఈ లైసెన్స్లను ఉపయోగిస్తారు. కంట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సేకరించిన సమాచారం ప్రకారం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి వసూలు చేసిన డబ్బుకి మధ్య వ్యత్యాసం 7 లక్షల కోట్లని తేల్చింది. ఫిబ్రవరి 2012లో భారత సుప్రీంకోర్టు స్పెక్ట్రమ్ కేటాయింపులను రాజ్యాంగ విరుద్ధంగా మరియు ఏకపక్షంగా ప్రకటించింది అని చెప్పడంతో పాటు 2008లో అప్పటి కమ్యూనికేషన్స్ మరియు ఐటీ మంత్రి ఏ రాజా ఆధ్వర్యంలో జారీ చేసిన 122 లైసెన్సులను రద్దు చేసి అతడిని జైలుకు పంపింది. ఆ తర్వాత లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ సుప్రీంకోర్టు ద్వారా జాతీయ సంపదను కంపెనీలకు కట్టబెట్టే సమయంలో బెడ్డింగ్ విధానం పగడ్బందీగా అమలు చేసి ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయాన్ని కూడగొట్టాలని తీర్పు రప్పించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో సహజ వనరుల వేలం విషయంలో పారదర్శకత ఏర్పడింది. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో కూడా బెడ్డింగ్ విధానం అమలు కావడంతో ఏకంగా ఈ 2 సహజ వనరుల విషయంలోనే 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరింది. 6 ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్. ముంబైలోని కొలాబాలో ఉన్న 31 అంతస్తుల భవనం యుద్ధ వితంతువులు మరియు రక్షణ మంత్రిత్వ శాఖ సిబ్బంది సంక్షేమం కోసం నిర్మించబడింది. 2011లో కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా 10 సంవత్సరాల కాలంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ వివిధ పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనలను ఉల్లంఘించిందని గమనించారు. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు మరియు సైనిక అధికారులు భూ యాజమాన్యం జోనింగ్కు సంబంధించి అనేక నియమాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మార్కెట్ రేట్ల కంటే తక్కువ రేట్లకే అందులోని సభ్యులు ప్లాట్లను కొట్టేశారని తేల్చారు. 2011లో ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ, ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎపిసోడ్ ప్రధాన ప్రభుత్వ భూములను ప్రజా ఆస్తిని లాక్కోవడానికి అధికారులు ఎన్ని అడ్డదారులు తొక్కగలరో నిరూపించింది అని పేర్కొంది. ఈ కుంభకోణం కారణంగా అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ 2010లో తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. అంతేకాకుండా మరో 3 మాజీ ముఖ్యమంత్రులు విలాస్రావు దేశ్ముఖ్, సుశీల్ కుమార్ షిండే మరియు శివాజీరావు, 2 మాజీ పట్టణ అభివృద్ధి మంత్రులు మరియు 12 మంది అగ్రశ్రేణి అధికారులు కలిసి వివిధ చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని తేలింది. 7 కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం. కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం 2010లో భారతదేశంలోని అతిపెద్ద కుంభకోణంగా పేరుగాంచింది. 70,000 కోట్ల రూపాయల విలువైన ఈ స్కామ్ అప్పట్లో సంచలనమైంది. అందులో ప్రాజెక్టుకయ్యే ఖర్చుల అంచనాలను భారీగా పెంచి నిధులను తప్పుదోవ పట్టించారు. అప్పటి పూణే లోక్సభ ఎంపీ సురేష్ కల్మాడి ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
అవినీతి నిరోధక చట్టం క్రింద అతనిపై అభియోగాలు మోపారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. నెంబర్ 8 సత్యం కుంభకోణం. 2009లో జరిగిన ఇండియాస్ ఎన్రాన్ కుంభకోణంగా పిలువబడే ఈ కార్పొరేట్ కుంభకోణం భారతీయ పెట్టుబడిదారులను మరియు వాటాదారుల సంఘాన్ని ఉలిక్కి పడేలా చేసింది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ చైర్మన్ రామలింగరాజు తాను కంపెనీ ఖాతాల విషయంలో పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం అందించారనే అభియోగాలను ఎదుర్కొన్నాడు. ఆదాయాలను ఎక్కువ చేసి చూపారని విచారణలో ఒప్పుకున్నాడు. ఈ మోసం విలువ 14,000 కోట్లు. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయగా రాజుతో పాటు మరో 10 మంది సభ్యులు జైలుకు వెళ్లారు. టెక్ మహీంద్రా ఈ సంస్థను కొనుగోలు చేసి నడిపిస్తోంది. ఇలా భారతదేశం అవినీతి అనే క్యాన్సర్తో బాధపడుతూ బ్రతికీడుస్తోంది. ఈ క్యాన్సర్కు సరైన మందు మోడీ ప్రభుత్వం కనిపెడుతుందని ఆశిద్దాం. అవినీతి అని ఈ క్యాన్సర్ భారత్ను వదిలిపోవాలంటే ఏం చేయాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6Gని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.